హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శౌర్య వాళ్ళ నాన్న ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. శౌర్య ఈ విధంగా అంటాడు, నాన్న నేను చనిపోతున్నా నాన్న, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నా నాన్న అని ఈ విధంగా చెప్తాడు. శౌర్య వాళ్ళ నాన్న, అరే నీ చెప్పేది వినురా, నేను మాట్లాడుతుంది వినస్తుందా, అరే అలా చెయ్యకురా అని ఈ విధంగా శౌర్య వాళ్ళ నాన్న అంటుంటాడు. కానీ శౌర్య మెల్లగా స్పృహ తప్పుతూ ఉంటాడు. అరే శౌర్య, నేను మాట్లాడుతుంది వినస్తుందరా, అరే మాట్లాడురా అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. శౌర్య వాళ్ళ నాన్న ఎలాగెలాగైనా ఈ విషయం అందరికీ చెప్పాల్సిందే అని లోపలికి వెళ్తారు. పంతులు గారు ఈ విధంగా చెప్తారు, ఈ పెళ్లి బట్టలు మార్చుకొని రాండి బాబు అని విధంగా పంతులు గారు అంటారు. ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి, అరే ప్రశాంత్, శౌర్య ఎలాగో మాట్లాడుతున్నారా, చనిపోతా అని అంటున్నారా, దేవుడి దగ్గరికి వెళ్తా అని కూడా అంటున్నారా, వాడిని చూస్తే నాకు ఏదో అనిపిస్తుందిరా, వాడు చనిపోతా అని నిర్ణయించుకున్నారా అని విధంగా ప్రశాంత్తో చెప్తూ ఉంటాడు. ప్రశాంత్ ఈ విధంగా అంటాడు, అవునా నానా, కరెక్ట్ పనే చేస్తున్నాలే, ఇప్పటిదాకా భయం ఉండేది, ఇప్పుడు ఏ భయం లేదు, ఎందుకంటే నా విషయం బయట పెడతాడని ఇంతసేపు భయం ఉండేది, ఇప్పుడు ఏ భయం లేకుండా పెళ్ళి చేసుకోవచ్చులే నానా అని విధంగా ప్రశాంత్ అంటుంటాడు. అరే అలా ఎలా మాట్లాడుతున్నావురా, నీకోసం వాడు చావు అంచుల దాకా వెళ్తున్నారా, నీకోసం ఎంత చేశాడు తెలుసారా, వాడు చేయని తప్పు వాని మీద నిందేసుకున్నారా, నీకోసం కేవలం నీకోసం చేసుకున్నారా అని విధంగా ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటుంటాడు. అరే వాడు ఎంత కాదన్నా, వాడు నీ అన్నరా, పక్క పంటలో వాడు చనిపోతాడంటే కొద్దిగా బాధ అనిపిస్తుందిరా, వాడు తోడపుట్టిన అన్న కాకపోయినా వాడు నీ రక్తం రా అని విధంగా అంటూ ఉంటాడు. ప్రశాంత్ ఈ విధంగా అంటాడు, ఇంకొకసారి వన్ టాపిక్ ఇడు తీసుకొచ్చిన వనుకు మంచిగా ఉండదు, ఇప్పుడు రామలక్ష్మి విడలో నేను తాళి కడతాను, అప్పటి వరకు ఈ టాపిక్ తీసుకొచ్చిన వనుకు మర్యాదగా ఉండదు అని విధంగా ప్రశాంత్ నాన్నకు చెప్పి వెళ్తూ ఉంటాడు. అరే ప్రశాంత్, నేను చెప్పేది వినురా, ఒక్కసారి వినురా, ఇప్పుడు ఈ ముహూర్తం కాకుంటే మళ్ళొచ్చే ముహూర్తం కూడా పెట్టుకోవచ్చురా, ఇప్పుడు ప్రాణం పోతే మళ్ళీ తిరిగి ప్రాణం రాదు కదరా అని విధంగా ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటుంటాడు. ఇప్పుడు రామలక్ష్మికి మెడలో తాళి పడినాక అప్పుడు ఆలోచిద్దాంలే, ఇప్పుడైనా వాడు బ్రతికి ఉద్ధరించేది ఏముంది, చస్తే చావని అని విధంగా ప్రశాంత్ కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. కోపంతో ప్రశాంత్ చెంప పగలగొడతాడు. అప్పుడే వెంటనే ప్రమిల వస్తుంది, ఏంటండి వాణ్ణి కొడుతున్నారు అని విధంగా ప్రమిల అంటుంది. వాణ్ణి కాదు కొట్టాల్సింది, నిన్ను కొట్టాలి అని విధంగా ప్రశాంత్ నాన్న అంటుంటాడు. అరే మీ ఇద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వారిలా, ఇద్దరు కావాలిరా నాకు అని విధంగా ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటుంటాడు. ఒక దిక్కు శౌర్య చనిపోతుంటే నువ్వు రామలక్ష్మితో పెళ్ళి కావాలంటున్నావేంద్రా, ఇప్పుడు తెలుస్తుందిరా అసలైన నిజ రూపం అని విధంగా శౌర్య వాళ్ళ నాన్న అంటుంటాడు. పంతులు గారు, ముహూర్తానికి టైం అయిపోతుంది రాండమ్మా అని విధంగా పంతులు గారు అంటారు. ప్రమిల ఈ విధంగా అంటుంది, ఏవండి వాని కోసం తర్వాతకి ఆలోచించుదాం లేండి, కానీ ఇప్పుడు వీని పెళ్ళి కానివ్వండి, పెళ్ళయ్యాక తీరిక్క కూర్చొని ఆలోచిస్తాం లేండి అని విధంగా ప్రమిల అంటుంది. ఛీ, నేను తప్పు పొరపాటు చేశానురా, నీకోసం ఆలోచించాను కానీ వాని కోసం ఆలోచించలేకపోయానురా, ఇప్పుడు వాని బతుకు నాశనం చేయమంటవరా అని విధంగా ప్రశాంత్ వాళ్ళ నాన్న అంటుంటాడు. ఇప్పుడు ఎలాగలాగైనా రఘురామ్ గారికి అంతా చెప్పేస్తాను అని బయటికి వెళ్తుండగా ప్రశాంత్ ఈ విధంగా అంటాడు, నాన్న వాని కోసం ఆలోచించుదాం, కానీ ఇప్పుడు రామలక్ష్మితో పెళ్ళి చేయండి నాన్న, ఇప్పుడు ఈ పెళ్ళి ఆపేశామనుకో, ఇప్పుడు రామలక్ష్మి నన్ను అసలు పెళ్ళి చేసుకోదు నాన్న అని విధంగా ప్రశాంత్ అంటూ ఉంటాడు. అరే నువ్వు ఏం చెప్పినా నేను విననురా, ఎందుకంటే మోసపోయింది చాలురా, ఇంకా మోసపోవాలని నేను అనుకుంటలేనురా అని విధంగా అనగానే ప్రశాంత్ పక్కనున్న రాడ్డు తీసుకొని వాళ్ళ నాన్న మీద తల మీద కొట్టగానే స్పృహ తప్పి కింద పడుతూ ఉంటాడు. ఇక ప్రమిల మాత్రం షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. అరే ఏం చేసావురా, ఇంత పెద్ద పని చేసావురా అని విధంగా ప్రమిల అంటుంది. అమ్మా నీ చెప్పేది వినమ్మా, ఇప్పుడు ఈ పెళ్ళి క్యాన్సిల్ అయితే రామతో ఇప్పుడు పెళ్ళి కాదమ్మా, ఇప్పుడు ఈ పెళ్ళి ఆపావనుకో నేను
చచ్చిపోతామా అని ప్రమిలను బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే పంతులు గారు రాండిబాబు అని విధంగా పిలవగానే ప్రశాంత్ వాళ్ళ నాన్నను చేపలో చుట్టి మంచం కింద పడేస్తాడు. ఇక ప్రమిల మాత్రం ఏడుస్తూ ఉంటుంది, అరే ఎంత పెద్ద పని చేసావు తెలుసా, మీ కన్న నాన్నని చంపేస్తున్నావరా అని విధంగా ప్రమిల ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నేనైనా నాన్నకు ముందు నుంచులు చెప్తూనే ఉన్నాను, రామలక్ష్మితో పెళ్ళి అయిపోయాక చూద్దాంలే నాన్న అని చెప్తుంటే కూడా వినిపించుకోవట్లేదు అమ్మా, మళ్ళా రఘురామ అమ్మయ్యతో చెప్తానని ముందుకు వెళ్తున్నాడు, అందుకే నాన్నను కొట్టేశాను అమ్మా అని విధంగా ప్రమిలకు చెప్తూ ఉంటాడు. నాకైనా ఊకూకే ప్రశాంత్ అని ఆలోచించేవారు నాకు ఎవరద్దమ్మా, ఫస్ట్ నాకు రామలక్ష్మితో పెళ్ళి కావాలి, పెళ్ళయ్యాక నాకు ఎవరు అవసరం లేదమ్మా అని విధంగా చెప్పగానే ప్రశాంత్ ప్రమిల షాక్ అవి చూస్తూ ఉంటుంది. అయినా నేను తల మీద కొట్టానులే, అప్పుడో ఇప్పుడో పోయే రకం కాదులే, రామలక్ష్మితో పెళ్ళి అయిపోయాక అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అని విధంగా ప్రమిలకు నచ్చ చెప్తూ ఉంటాడు. అయినా ప్రమిల ఏడుస్తూ ఉంటుంది, అరే నాన్నకు ఏమి కాదు కదరా అని విధంగా ప్రమిల అడుగుతూ ఉంటుంది. ఏమి కదలే అమ్మా అని విధంగా ప్రశాంత్ అంటూ ఉంటుంటాడు. అమ్మా పంతులు గారు పిలుస్తున్నారు. ప్రశాంత్ పెళ్లి బట్టలు మార్చుకొని పెళ్లి పీటల దగ్గర కూర్చుంటాడు. రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆద్య జానకి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. రామలక్ష్మి మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, అయ్యో సార్ ఇప్పుడు మీరు రాకపోతే ప్రశాంత్ భార్యను అవుతాను సార్ అనే విధంగా రామలక్ష్మి మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. రామ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది, దేవుడా శౌర్య సార్ ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చేటట్టు చూడు దేవుడా, నా ప్రేమను గెలిపించు దేవుడా అని మనసులో బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. బాధపడకు రామ అని ఆద్య రామలక్ష్మిని ఓదార్చుతూ ఉంటుంది. పెళ్లిపీటల మీద కూర్చున్న రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది, మంచం కింద పడేస్తాడు. ఇక ప్రమిల మాత్రం ఏడుస్తూ ఉంటుంది, అరే ఎంత పెద్ద పని చేసావు తెలుసా, మీ కన్న నాన్నని చంపేస్తున్నావరా అని విధంగా ప్రమిల ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నేనైనా నాన్నకు ముందు నుంచులు చెప్తూనే ఉన్నాను, రామలక్ష్మితో పెళ్ళి అయిపోయాక చూద్దాంలే నాన్న అని చెప్తుంటే కూడా వినిపించుకోవట్లేదు అమ్మా, మళ్ళా రఘురామ అమ్మయ్యతో చెప్తానని ముందుకు వెళ్తున్నాడు, అందుకే నాన్నను కొట్టేశాను అమ్మా అని విధంగా ప్రమిలకు చెప్తూ ఉంటాడు. నాకైనా ఊకూకే ప్రశాంత్ అని ఆలోచించేవారు నాకు ఎవరద్దమ్మా, ఫస్ట్ నాకు రామలక్ష్మితో పెళ్ళి కావాలి, పెళ్ళయ్యాక నాకు ఎవరు అవసరం లేదమ్మా అని విధంగా చెప్పగానే ప్రశాంత్ ప్రమిల షాక్ అవి చూస్తూ ఉంటుంది. అయినా నేను తల మీద కొట్టానులే, అప్పుడో ఇప్పుడో పోయే రకం కాదులే, రామలక్ష్మితో పెళ్ళి అయిపోయాక అప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అని విధంగా ప్రమిలకు నచ్చ చెప్తూ ఉంటాడు. అయినా ప్రమిల ఏడుస్తూ ఉంటుంది, అరే నాన్నకు ఏమి కాదు కదరా అని విధంగా ప్రమిల అడుగుతూ ఉంటుంది. ఏమి కదలేమ్మా అని విధంగా ప్రశాంత్ అంటూ ఉంటుంటాడు. అమ్మా పంతులు గారు పిలుస్తున్నారు. ప్రశాంత్ పెళ్లి బట్టలు మార్చుకొని పెళ్లి పీటల దగ్గర కూర్చుంటాడు. రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆద్య జానకి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. రామలక్ష్మి మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, అయ్యో సార్ ఇప్పుడు మీరు రాకపోతే ప్రశాంత్ భార్యను అవుతాను సార్ అనే విధంగా రామలక్ష్మి మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. రామ దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది, దేవుడా శౌర్య సార్ ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చేటట్టు చూడు దేవుడా, నా ప్రేమను గెలిపించు దేవుడా అని మనసులో బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. బాధపడకు రామ అని ఆద్య రామలక్ష్మిని ఓదార్చుతూ ఉంటుంది. పెళ్లిపీటల మీద కూర్చున్న రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది, మాంగల్య దానానికి టైం అవుతుంది అనే విధంగా పంతులు గారు అంటుంటారు. ఇక రఘురామ్ గారు ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు, ఒక్కలు ముఖ్యమైన వ్యక్తి వస్తున్నారు. ఇక ప్రశాంత్ ఎవరు మామయ్య, ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరు, అందరు వచ్చేశారు కదా అనే విధంగా ప్రశాంత్ అంటుంటాడు. అవును వాడు రావాలి, వాని కళ్ళ ముందటనే నీ పెళ్ళి జరగాలి అని విధంగా రఘురామ్ అంటాడు. అవును బావగారు ఏరి ఇంతసేపు మాట్లాడమని చెప్పాను కదా, ఇంతసేపు కనపడతలేరేంది అనే విధంగా రఘురామ్ అనగానే ప్రశాంత్
ప్రమిళ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమో మామయ్య, ఇంతసేపు నాన్న ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడో ఎక్కడో ఉన్నాడులే. మా అన్నయ్య కోసం చెప్పాల్సిన అవసరమే లేదు, అంతా నీకు తెలుసు కదా మామయ్య. రామలక్ష్మిని మోసం చేసి 10 మందిలో తల ఎత్తుకోలేక ఇంట్లోనే ఉన్నాడు అని విధంగా ప్రశాంత్ అంటూ ఉంటుంటాడు. రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ప్రశాంత్ను. ఇక జానకి కూడా మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, అరే దున్మార్గుడా, నా బిడ్డను మోసం చేసింది సరిపోక నీ అన్నను కూడా లేని నిందలు వేస్తున్నవరా అనే విధంగా జానకి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యా, పెళ్ళికి ఆలస్యం అవుతుంది, ఇక పెళ్ళి మొదలెడదామయ్యా అనే విధంగా పంతులు గారు అంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు పక్కపంటి కూర్చోవాలయ్యా అనే విధంగా అనగానే రఘురామ్, జానకి ఇద్దరు పక్కపంటి కూర్చుంటుంటారు. బాబు, నీ తల్లిదండ్రులు కూడా రమ్మనండి అనే విధంగా అనగానే ప్రశాంత్, ప్రమిళ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంది, మీ నాన్నను ఫోన్ మాట్లాడమంటే అటువైపు వెళ్ళి ఇటువైపు రానే రాలేదు, ఇప్పుడు ముహూర్తం టైం అయిపోతుంది అని విధంగా రఘురామ్ అనగానే, ఇక రఘురామ్, శ్రీను, ఆద్య, ప్రశాంత్ వాళ్ళ నాన్న కనిపిస్తే ఇటు రమ్మనండి అని ఇద్దరికి చెప్తూ ఉంటుంటాడు. సరే పెద్ద నాన్న, నేను చూసేస్తా అని ఆద్య అంటుంది. ఇక ప్రశాంత్ మనసులో ఈ విధంగా అనుకుంటుంటాడు, ఏంది లాస్ట్ మూమెంట్లో ఇలా అవుతుంది, ఏంది ఇప్పుడు నాన్న ఉంటేనే ఈ పెళ్ళి జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంటాడు ప్రశాంత్. పంతులు గారు, మా నాన్న ఎక్కడున్నాడో ఏమో, నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టచ్చా అనే విధంగా పంతులు గారిని అడుగుతారు. పంతులు, అపచారం, ఇలా కట్టద్దు బాబు, తల్లిదండ్రులు లేకుండా తాళి కట్టద్దు అనే విధంగా పంతులు గారు అంటాడు. జానకి మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది, దేవుడా ఈ పెళ్ళి జరగకుండా చూడు స్వామి అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆద్య అంకుల్ అంకుల్ అని మొత్తం చూస్తూ ఉంటుంది. ఇక రూమ్లో వెళ్ళి అంకుల్ అంకుల్ అనే విధంగా పిలుస్తూ ఉంటే ఒక రాడ్కి బ్లడ్ ఉంటుంది. ఏంటిది బ్లడ్ ఉంది అనే విధంగా ఆద్య అనుకుంటూ ఉంటుంది. ఇదేమో జరిగింది, బ్లడ్ ఉందంటే ఎవరినో కొట్టినట్టు ఉన్నారు అని చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది. మంచం కింద చూడగానే చాప చుట్టి ఉంటుంది. వెంటనే శ్రీనును పిలిచి ఇద్దరు కలిసి చాపను గుంజగానే అందులో ప్రశాంత్ వాళ్ళ నాన్న ఉంటాడు. ఇద్దరు షాక్ అవుతూ ఉంటుంటారు. వెంటనే ఆద్య పెద్దనాన్న దగ్గరికి ఉరుకుతూ ఉంటుంది. పెద్దనాన్న అనే విధంగా పిలుస్తూ ఉంటుంది. ఏమైంది ఆద్య, ఏమైంది అనే విధంగా రఘురామ్ అడుగుతూ ఉంటారు. పెద్దనాన్న రూమ్లో అనే విధంగా తడబడుతూ చెప్తూ ఉంటుంది. ఏమైంది ఆద్య అనే విధంగా అని రూమ్లోకి అందరూ ఉరుగుతూ ఉంటుంటారు. కింద సాపలో పండి ఉన్న ప్రశాంత్ వల్ల నాన్నను చూసి అందరూ షాక్ అవుతూ ఉంటుంటారు. రఘురామ్ కోపంతో, అసలు ఎవరు కొట్టారు, మా బావగారిని ఎవరు కొట్టారు అని కోపంతో అడుగుతుండగా వెంటనే ప్రశాంత్ ఈ విధంగా అంటాడు, ఇదంతా ఆ శౌర్యనే చెయ్యొచ్చు మామయ్య, ఎందుకంటే రామలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటున్నానని మా నాన్నను కొట్టినట్టున్నాడు ఆ శౌర్యగాడు అని విధంగా బాధపడుతూ నటిస్తూ ఉంటుంటాడు శౌర్య. రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఆపుతారాయిగా, అసలు శౌర్య సార్ ఇట్రానే రాలేదు, చంపారని ఇప్పుడు అంటున్నారు, చంపుతుంటే నువ్వు చూసారా అని విధంగా రామలక్ష్మి కోపంతో అంటూ ఉంటుంది. పెదనాన్న, ఇది పోలీసులకు చెప్తేనే బయటపడుతుంది, ఎవరు చంపారో బండారం మొత్తం బయటపడుతుంది అనే విధంగా ఆద్య రఘురామ్తో చెప్తూ ఉంటుంది. వెంటనే పోలీస్ వాళ్ళు కూడా వస్తారు, సెర్చ్ చేస్తారు. ప్రశాంతే చంపాడని రఘురామ్ గారికి తెలుస్తుందా, లేకుంటే ప్రశాంత్ వాళ్ళ నాన్న బతుకుతాడా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.